చేస్తే హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వమే కాదు హెచ్ఎంటీవీ కూడా కోరుకుంటోంది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, మొత్తంగా రామంతపూర్లో ఈ హరితహారం కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నాం. ఇది చాలా పెద్ద క్యాంపస్. ఇక్కడ 1000కి పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేపట్టాం. ఇక్కడే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా నేతృత్వంలో ఈ తెలంగాణలో హరితహారానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ విద్యార్థులు పెద్ద సంఖ్యలో, ఇక్కడ 2000 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఈ హరితహారంలో, ఈ యజ్ఞంలో పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విద్యార్థులందరూ కూడా దీనికి సంబంధించి చాలా ఎడ్యుకేట్ చేశారు. ఫర్దర్ గా కూడా ఈ మొక్కల్ని పెంచే బాధ్యతను కూడా వాళ్ళ భుజాల మీద పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ 3 ఇయర్స్ 3½ ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఈ 3 ఇయర్స్ వాళ్ళు ఉన్నంత కాలం కూడా దీన్ని పెంచే బాధ్యతను కూడా వాళ్ళకి ఇక్కడ అప్పచెప్పారు. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యజ్ఞానికి మీరు శ్రీకారం చుట్టారు. హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా మేము స్టార్ట్ చేసిన బృందంగా స్టార్ట్ చేసిన యజ్ఞానికి మీరు కూడా తోడ్పాటుగా ఇందులో పాల్గొన్నారు. దీని ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, ఈ తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాము గత 15 రోజుల నుంచి ఏదైతే ఆ పైన అయితేంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆ పిలుపును మా డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గారు వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ విధంగా చేయాలా, ఇటువంటి మొక్కలు తీసుకోండి, మీరు సరైనటువంటి ప్రోత్సాహంతో ఎక్కువ మొక్కలు నాటాలి అనేది మా డైరెక్టర్ గారు రోజు రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానిలో భాగంగానే మరి రామంతపూర్ పాలిటెక్నిక్లో 2000 మంది విద్యార్థులు మరియు సిబ్బందితోటి మేము ఈరోజు మార్నింగ్ 8 గంటలకే వచ్చి ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు మొక్కలు నాటాలని మా విద్యార్థులు అయితేంది, సిబ్బంది అయితేంది ఎదురు చూస్తున్నారు. దీన్ని గ్రేస్ చేయడానికి మరి లోకల్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మరియు కార్పొరేటర్ గారు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చెట్ల నార కార్యక్రమం చేసిపోయారు. తర్వాత హెచ్ఎం ఇండియా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గత వారం 10 రోజుల నుంచి మా కాంటాక్ట్లో ఉంటున్నారు. ఈరోజు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను లైవ్ అందిస్తున్నది చాలా కృతజ్ఞతగా ఉంది. మరి ఈ చెట్లు అనేది, చెట్టు ఉంటేనే మరి మనకు జీవితం అనేది ఓ లెక్క ఉంది. ఈ మధ్యన ఎండాకాలం లోపల చాలా పెద్ద ఎత్తున చూసినాము, మరి నీళ్లు లేకపోవడము, ఎండలతోటి జనాలు చచ్చిపోవడం, మంచినీళ్ళు లేకపోవడం, ఇలా సమస్యలను జస్ట్ అట్లా 4 రోజులు పోయింది. ఎంబడే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మనము తప్పనిసరిగా మా విద్యార్థులతో అక్కడ పుర ప్రముఖుల సహకారంతో ఈ చెట్లను పెద్ద ఎత్తున మేము వాటిని పెంచడానికి, వాటిని కాపాడడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మరి చెట్లు వృక్షో రక్షతి రక్షిత అన్నట్టు చెట్టు ఉంటే చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంటుంది. ఈ మధ్యన ఒక పేపర్లో ఒక న్యూస్ చూశాను, మా ఇండ్లకు కోతులు వచ్చేస్తున్నాయి ఏం చేయాలని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినప్పుడు, మీరు చెట్లు నాటండి, కోతులు మీ దగ్గరికి రావన్నది ఒక మంచి సూచన. తప్పనిసరిగా కోతులు ఉండాల్సిన ప్రదేశం లోపల మనం వెళ్ళి చెట్లు నరికేయడం వల్ల వాటికి స్థల నివాస ప్రదేశాలు ఇబ్బంది కావడం వల్ల అవి మన మీద వచ్చి పడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్దామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే అండి. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్ అసోసియేషన్ సంబంధించిన వారు ఉన్నారు సార్, చెప్పండి, మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు కదా, దీని పట్ల మీరు ఎలాగా మీ అభిప్రాయం వ్యక్తం చేస్తారు? తెలంగాణకు హరితహారం అనేటువంటి ఒక బృహత్తమైన ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు మా డైరెక్టర్ ఇతర విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 2000 మొక్కలు ఈ రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నాటడానికి మేము సమాయత్తమైనాము. మార్నింగ్ 8 o'clock నుంచి నాటుతూ ఉన్నాము. సో ఈ 2000 మొక్కలు నాటడమే కాకుండా వాటిని పోషణ కొరకు కూడా మొత్తం కంటిన్యూస్గా మానిటర్ చేసేసి ఒక కమిటీ వేసేసుకొని మేము ఒక టీమ్గా ఫామ్ చేసుకుని ఒక్కొక్క బ్రాంచ్ వైజ్గా కొన్ని కొన్ని మొక్కలు పంచేసుకొని ఈ రోజు నాటుతున్నటువంటి 2000 మొక్కలను కూడా మేము కాపాడుకుంటామని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంతవరకు ఉన్నటువంటి రికార్డ్స్లో ఉన్నటువంటి భాగంలో 11 lakhs మాత్రమే మన యొక్క ఉత్తరప్రదేశ్లో చెట్లు నాటిన రికార్డు ఉంది. ఈరోజు మనం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో, సో మిగతా రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో 25 లక్షల మొక్కలు ఏదైతే నాటుతున్నామో ఆ నాటిన తర్వాత మనం గిన్నీస్ బుక్లో త్వరలో ఎక్కబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తెలియదు. బెంగళూరు గ్రీన్ సిటీ, బెంగళూరుకు మించి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ మొక్కలు నాటి గ్రీన్ సిటీగా హైదరాబాద్ చేయాలన్న తపనతో విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించి విద్యార్థులకి ఆ విధంగా టీచింగ్ కూడా ఇచ్చి ఇక్కడ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలో చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఏం చదువుతున్నారు? ఈ మొక్కలు నాటే కార్యక్రమం పట్ల మీరు స్టూడెంట్స్ ఎట్లా ఎడ్యుకేటెడ్ అయ్యారు? ఇప్పుడు మీరు ఏమేమి మొక్కలు నాటారు? నా పేరు సంస్కృతి, నేను సివిల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు హెచ్ఎంటీవీ కాలేజ్ లో ఇలా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. వృక్ష రక్షతి రక్షిత అనేది మనం ఎప్పుడు వింటూనే ఉంటాము, దాన్ని ఇవాళ మేము ఆచరణలో పెడుతున్నాము. ఇక్కడ ఎన్నో ఆరోగ్యానికి మంచి అయిన మొక్కల్ని, వేప మొక్కల్ని అలా మేము నాటుతున్నాము.
ఇలా మా స్నేహితులు అందరం కలిసి ఇలా నాటడం చాలా సంతోషంగా ఉంది. చెట్ల వల్ల మనకి ఎంతో లాభం ఉంది విషయం అందరికీ తెలిసిందే, కానీ వాటిని మనం నరకడం వల్ల ఇవాళ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి వాళ్ళ మా కాలేజ్లో ఇలా మొక్కలు నాటుతున్నాము. 1000కి పైగా మొక్కల్ని మేము నాటాము. వీటిని నాటడమే కాదు, వీటి బాధ్యత కూడా మేమే స్వీకరిస్తున్నాం. బాధ్యత అంటే ఏం చేస్తారు అంటే ఫర్దర్ గా మీరు రోజు నీళ్లు పోస్తారా, లేకపోతే మీరు ఒక టీమ్ గా ఏర్పడ్డారా, మీరు నాటిన మొక్కని మీరే పెంచుతారా, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, మీ కాలేజీలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఫర్దర్ గా? రోజు మేము నాటిన మొక్కలకి మేము నీళ్లు పోయడము, దాన్ని వాటికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడం లాంటివి చేయాలనుకుంటున్నాము. ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక చెట్టుని స్వీకరిస్తున్నాము, దాని బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఇక్కడ చెట్లు నాటడమే కాదు, చెట్లు నాటిన తర్వాత పెరిగి మొక్కలు నాటడం తర్వాత అవి పెరిగి చెట్లుగా అయ్యే వరకు కూడా మా బాధ్యత ఉంటుందని పిల్లలు చాలా స్పష్టంగా వాళ్ళు చక్కని ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వడం చూస్తున్నాము. ఇంకా మనం కొంతమంది స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి. నా పేరు సాయి నిఖిత, నేను సివిల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పెరుగుతున్న కాలుష్యానికి తగ్గాలనే నివారణ మన చెట్లే, కాబట్టి సేవ్ ట్రీ సేవ్ లైఫ్. కాబట్టి కాలుష్యాన్ని తగ్గించాలి అంటే ఒక్కొక్కరు ఒక కాలుష్యాన్ని పెంచుతున్నారు. మనం చూస్తుంటాం రోడ్ల పైన ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరుగుతుంది. కార్లో ఒక్కరైనా వెళ్తూ వాళ్ళు ఒకరున్నా వాళ్ళు కార్ని యూజ్ చేస్తున్నారు, యూజ్ చేస్తూ కాలుష్యాన్ని పెంచుతున్నారు. కాబట్టి కాలుష్యాన్ని తగ్గించాలంటే మనం చెట్లను పెంచాలి. చాలా మంది అనేక రోగాలకు బారిన పడుతున్నారు, కాబట్టి చెట్లు లేవు. అందరూ సెల్ఫ్ ఉండాలని నివాసం కోసమే చూస్తున్నారు, కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే చెట్లను పెంచుకోవాలి. కాబట్టి చెట్లని పెంచండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకొక అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏం చదువుతున్నారు, ఇప్పుడు మొక్కలు నాటారా? చెప్పండి. నా పేరు సన్నిరాజు, డిఎంఈ మెకానికల్. ఇక్కడ మా కాలేజీలో ప్రతిరోజు మేము చెట్లను రక్షించుకుంటాము. చెట్ల వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఇక్కడ నిమ్మ వేప అన్ని చెట్లు నాటాము. ఇక మా కాలేజ్ పరిసరాల్లో మేము చాలా నీట్గా ఉంచుకుంటాము. ప్రతిరోజు మేము మా పరిశుభ్రాలని శుభ్రంగా ఉంచుకోవటం, చెట్టని కాపాడుకోవటం అన్ని చేస్తూ ఉంటాము. అలాగే మన గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా తగ్గించుకోవడానికి మేము ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాము. అలాగే మా ఇంటికాడ ఇంకా మా పరిసర ప్రాంతాల్లో కూడా మేము హరితహారాన్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చిన ఇది ఇంకా జయప్రదంగా సాగాలని కోరుకుంటున్నాము. ఇది ప్రతిభ. ఇక్కడ విద్యార్థులంతా కూడా చాలా అంటే ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి మోటివేషన్ తోటి, వాళ్ళు టెక్నికల్ స్టూడెంట్స్ అయినప్పటికీ సామాజిక బాధ్యత ద్వారా నాటడం ద్వారా ఏ విధంగా వాటన్నిటి గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అయితే వీటిని పెంచే బాధ్యత రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ సో మచ్.